हाई अंडी वेलकम टू मई चैनल कनु अंडी सो इवा नैन चपबो विषय पादरस गणपति सो ई पादरस गणपति ఇనే అండి పాదరస గణపతి ఈ పాదరసంతో తయారు చేసేటటువంటి విగ్రహాలు రసంతో తయారు చేసేటటువంటి విగ్రహాలు ఏమున్నాయి ఆ విగ్రహాల యొక్క విశిష్టత ఏంటి ఒక్కొక్క విగ్రహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనం ఈ వీడియోస్ లో తెలుసుకుందాం సో మొట్టమొదటిగా మనం చెప్పుకోబోయేది అసలు పాదరసంతో ఏ విగ్రహాలు అనేవి తయారు చేస్తారు పాదరసంతో మనకు తయారు పాదరసం అంటే ఏంటి ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా శివుని యొక్క వీర్యము అంటే శివుని యొక్క బీజము అని చెప్తూ ఉంటారు సో ఈ బీజం నుంచి తయారు చేయడానికి అనుమతి కలిగిన విగ్రహ రూపాలు ఏవి అంటే శివలింగము గణపతి మహావిష్ణువు లక్ష్మీదేవి కుబేరుడు ఆంజనేయుడు వీళ్ళందరిని మాత్రమే మనకు మా పాదరస విగ్రహాలు తయారు చేయడానికి అనుమతి ఉంది అవి మాత్రమే మనకు పాదరస విగ్రహాలు అనేటివి దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నందు వీళ్ళందరూ కూడా మనకు అయ్యో నిజులు అన్నమాట అందుకనే ఓకే ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే విషయంలో విగ్రహం మొట్టమొదటి విగ్రహం ఏంటి అంటే పాదరస గణపతి ఇనేండి పాదరస గణపతి ఈ పాదరస గణపతిని మనం ఎలా పూజించాలి మన ఈ పాదరస గణపతిని మనం ఎలా పూజించాలి అనే విషయాన్ని చెప్పుకుంటే ముఖ్యంగా పాదరస గణపతిని ఎవరైతే తెచ్చి వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజిస్తారో వాళ్ళకి అకాల మృత్యు భయం అనేటివే ఉండవు అంటే ఏంటి ఏమన్నా యాక్సిడెంట్లు అయిపోతాయేమో లేకపోతే ఇంకేమైనా అనుకోని రకంగా మనకు మరణాలు అనేటివి ఎటువంటి సంభవించవన్నమాట ఇన్ని మన ఇంట్లో పెట్టి పూజించడం వల్ల అలాగే ఈయనని ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెట్టి పూజిస్తారో వాళ్ళకి సిరి సంపదలకి కీర్తి ప్రతిష్టలకి ఎటువంటి లోటు రానివ్వరన్నమాట ఇంకొకటి ఈయన ఎవరైతే వారింటిలో ఉంచుకొని ఏ కార్యాన్ని పూజించి ఏ కార్యాన్ని అయితే తలబెడతారో ఆ కార్యంలో తప్పకుండా విజయం అనేది వీళ్ళని వరిస్తుంది తప్పకుండా విజయం వీరిదే సో ఇలా ఉంటుంది అలాగే ఈ ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను ఆ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు ఆ మంత్రాన్ని జపించి ఏ కార్యం మీదైతే వాళ్ళు వెళ్తారో ఆ కార్యంలో తప్పకుండా విజయం సాధించి తిరిగి వస్తారు సో అంత మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి ఈ విగ్రహాన్ని మీరు కూడా తెచ్చి మీ ఇంట్లో ఉంచుకొని పూజించి శ్రీ మహాగణపతి పాత్రులకి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లంబోదరాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం లంబోదరాయ నమః అని ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీకు వీలైనప్పుడన్నా 108 సార్లు జపించి మీరు ఎల్లే ఏ కార్యానికైనా కూడా దివ్యజయంగా మీకు సక్సెస్ అయితే కలుగుతుంది సో ఈ విగ్రహాన్ని మీరు కూడా తెచ్చి మీ ఇంట్లో ఉంచుకొని శ్రీ మహాగణపతి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చేసిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్